हेलो फ्रेंड्स तेलुसा एरोप्लेन्स की वाइट कलर पेंट मात्रमे एंदुकु वेस्तारू सेलिब्रिटीलु नार्मल वाटर काकुंडा ब्लैक वाटर ने एंदुकु तागडानिकि इष्टपड़तारू కుక్కకి చాక్లెట్స్ పెట్టడం వల్ల వాటి హెల్త్ డ్యామేజ్ అవుతుందా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ను తెలుసుకోవాలని అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్యాక్ట్ నెంబర్ 10 మనం సాధారణంగా ఏరోప్లేన్స్ని వైట్ కలర్లోనే ఎక్కువ చూస్తాం ఎందుకంటే మ్యాక్సిమం ఏరోప్లేన్స్ అన్నింటికి వైట్ కలర్ పెయింటే వేస్తారు వేరే కలర్ పెయింట్ని అస్సలు వాడరు విమానాలకి వైట్ కలర్ పెయింట్ మాత్రమే వేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి నెంబర్ 1 విమానాలు గాల్లో ప్రయాణిస్తాయి అంటే అవి సన్లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతాయి సో వైట్ కలర్ పెయింట్ అయితే సన్లైట్ని యాక్సెప్ట్ చేయకుండా బయటికి రిఫ్లెక్ట్ చేసేస్తాయి కాబట్టి విమానం వేడెక్కకుండా లోపల చల్లగా ఉంటుంది వైట్ కలర్ కాకుండా వేరే ఏ కలర్ పెయింట్ వేసినా అవి సన్లైట్ను బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి దీనివల్ల విమానం లోపల టెంపరేచర్ ఎక్కువ అయిపోతుంది ఇలా అయితే విమానం లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా నెంబర్ 2 వైట్ కలర్ పెయింట్ కాస్ట్ వేరే కలర్స్ కన్నా తక్కువగా ఉంటుంది సో వైట్ కలర్ అయితే మనీ కూడా తక్కువ ఖర్చు అవుతుంది నెంబర్ 3 ఏదైనా ప్రమాదం జరిగి ఏరోప్లేన్ క్రాష్ అయినా వైట్ కలర్ వల్ల క్రాష్ అయిన విమానం భాగాలు ఈజీగా కనిపెట్టొచ్చు వేరే కలర్ పెయింట్ అయితే వాటిని కనిపెట్టడానికి కొంచెం కష్టమవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ 9 చాక్లెట్స్లో జైలిటాల్ అనే ఒక రకమైన చక్కెర ఉంటుంది కాబట్టి చాక్లెట్స్ని డాగ్స్కి అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ఈ చక్కెర వల్ల డాగ్స్లో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోయి బలహీనంగా మారిపోతాయి ఫ్యాక్ట్ నెంబర్ 8 ఫ్రెండ్స్ ఈ ఫ్యాక్ట్ని మీరు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఈ ఫ్యాక్ట్ ఏంటంటే నేచర్ని ఆస్వాదించినప్పుడు మనకి ఇష్టమైన సాంగ్స్ విన్నప్పుడు చాలా హ్యాపీగా మనసంతా ప్రశాంతంగా ఆనందంతో ఉరకలేస్తూ ఉంటుంది ఎందుకో తెలుసా మన చుట్టూ ఉండే చెత్త మనుషుల వల్ల మనం కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాం ఆ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి అన్నీ మర్చిపోయి మనకిష్టమైన సాంగ్స్ వినడమో లేదంటే అందమైన ప్రకృతిని ఆస్వాదించడమో టెంపుల్కి వెళ్ళడమో చేస్తాం సో వెంటనే మన బ్రెయిన్ ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అదేంటో తెలుసా సెరటోనిన్ ఈ హార్మోన్ బ్రెయిన్ నుండి రిలీజ్ అయిన తర్వాత మనల్ని డల్ మూడ్ నుంచి హ్యాపీ మూడ్కి కన్వర్ట్ చేస్తుంది కాబట్టి దీనిని హ్యాపీయెస్ట్ హార్మోన్ అంటారు సో ఈ హార్మోన్ కానీ బ్రెయిన్ నుండి రిలీజ్ అవ్వకపోతే మనం ఎప్పుడూ డిప్రెషన్ అండ్ సాడ్ మూడ్లో ఉండిపోతాం ఫ్యాక్ట్ నెంబర్ 7 బనానా పైన చిన్న చిన్న స్ట్రింగ్స్ లాగా ఉంటాయి కదా వాటిని మనం యూజ్లెస్ అనుకుని బయటపడేస్తాం ఓకే బయటపడేయండి బట్ వాటి యూజ్ ఏంటో తెలుసుకోండి బనానా ఫ్రూట్ డెవలప్ అవ్వడానికి ఈ స్ట్రింగ్సే మెయిన్ రీజన్ వీటిని ఫ్లోయం బండిల్స్ అని అంటాం అరటి చెట్టులో తయారైన కార్బోహైడ్రేట్స్ని ఈ ఫ్లోయం బండిల్స్ ఫ్రూట్లో స్టోర్ చేయడం వల్ల బనానా ఫ్రూట్ ఫామ్ అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ 6 మన పూర్వీకులు నీటిని కాపర్తో తయారు చేసిన పాత్రలలో ఉంచేవారు రాగి పాత్రలలో నీటిని ఓవర్ నైట్ ఉంచడం వల్ల రాగి అణువులు అంటే కాపర్ అయాన్స్ నీటిలో డిజాల్వ్ అయ్యి నీటిలో ఉన్న సూక్ష్మజీవులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ను కీల్చేసేవి మన పూర్వీకులు ఎక్కువ సంవత్సరాలు హెల్తీగా జీవించడానికి ఇది కూడా ఒక రీజన్ ఫ్యాక్ట్ నెంబర్ 5 ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ మీటింగ్స్లో ఆవలంతులు వస్తూ ఉంటాయి ఆవలించడం అనేది లేజినెస్ డిజినెస్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇండికేట్ చేస్తాయి సో మీరు ఆవలించడం వలన ఎదుటివారికి మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కాబట్టి ఆవలంత వస్తుంది అని అనిపించినప్పుడు వెంటనే మీ టంగ్ని చేత్తో పట్టుకోవడానికి ట్రై చేయండి వెంటనే ఆవలింతలు ఆగిపోతాయి కావాలంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి ఫ్యాక్ట్ నెంబర్ 4 ఏపీజే అబ్దుల్ కలాం గారు 2005 మే 26న స్విట్జర్లాండ్ దేశాన్ని సందర్శించారు అందుకు గుర్తుగా స్విట్జర్లాండ్ వాళ్ళు మే 26న నేషనల్ సైన్స్ డేగా ప్రకటించుకున్నారు ఫ్యాక్ట్ నెంబర్ 3 ప్రజెంట్ మన సెలబ్రిటీలు ఒక హాట్ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు ఈ ట్రెండే డ్రింక్ బ్లాక్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ వాటర్ ఏ ఫంక్షన్కైనా ఒకేషన్కి అయినా జిమ్కి అయినా సెలబ్రిటీల చేతిలో బ్లాక్ వాటర్ కనిపిస్తుంది అసలు ఈ బ్లాక్ వాటర్ ఏంటి దీన్ని ఎందుకు సెలబ్రిటీలు తాగడానికి ఇష్టపడుతున్నారు అసలు సెలబ్రిటీలే ఎందుకు తాగుతున్నారు లెట్ సి బ్లాక్ వాటర్ ఇది ఒక ఆల్కలైన్ వాటర్ ఈ వాటర్లో 70కి పైగా మినరల్స్ ఉంటాయి ఇన్ని ఎక్కువ మినరల్స్ ఉన్నాయి కాబట్టి ఈ మినరల్స్ అన్నీ బాడీలోకి వెళ్ళి లోపల ఉన్న టాక్సిన్స్ను రిమూవ్ చేసి బాడీ మెటబాలిజం అండ్ ఇమ్యూనిటీని పెంచుతాయి ఈ బ్లాక్ వాటర్ తాగడం వల్ల వర్కౌట్స్ రన్నింగ్ లాంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ వర్క్స్ చేసినా సరే
బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఈ వాటర్ పిహెచ్ 8గా ఉంటుంది కాబట్టి బాడీలో యాసిడ్స్ను డైల్యూట్ చేసి బాడీని కూల్గా ఉంచుతుంది. ఈ వాటర్ చూడడానికి బ్లాక్ కలర్లో ఉందని పెప్సీ తాగినట్టు ఉంటుందని అనుకోకండి. ఇది కూడా మన నార్మల్ వాటర్ టేస్ట్ లాగే ఉంటుంది. బట్ ఇందులో యాడ్ చేసిన మినరల్స్ బ్లాక్ కలర్లో ఉండడం వల్ల ఈ వాటర్కి బ్లాక్ కలర్ వస్తుంది. నార్మల్ వాటర్ బాటిల్ కాస్ట్ 20-30 రూపీస్ ఉంటుంది, కానీ ఈ బ్లాక్ వాటర్ మాత్రం 1 లీటర్కి 2000-4000 కాస్ట్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ బొమ్మ పేరు అమీనా ఎపెండివా. సారీ, బొమ్మ కాదు, ఈమెను చూస్తే ఎవరైనా బొమ్మ అనే అనుకుంటారు. అంత క్యూట్గా ఉంటుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి అందానికి రహస్యం ఏంటో తెలుసా? మేకప్ అయితే అస్సలు కాదు. ఈ అమ్మాయి అంత అందంగా ఉండడానికి రీజన్ 2 జెనెటిక్ డిజార్డర్స్. నెంబర్ 1, ఆల్బినిజం. ఈ డిజార్డర్ ఉండడం వల్ల బాడీలో మెలనిన్ పిగ్మెంటేషన్ ఉండదు. ఈమెకి ఈ డిజార్డర్ ఉండడం వల్ల ఆమె శరీరం అంతా ప్యూర్ మిల్క్ వైట్ లాగా టచ్ చేస్తే కందిపోయేలా ఉంటుంది. ఈవెన్ ఐబ్రోస్ కానీ, హెయిర్ కానీ, ఐ లైసెస్ కానీ అన్నీ ప్యూర్ వైట్ కలర్లోనే ఉంటాయి. నెంబర్ 2, హెటెరోక్రోమియా. ఈ డిజార్డర్ ఉండడం వల్ల ఆమె 2 ఐస్ 2 కలర్స్లో ఉంటాయి. ఈ 2 డేంజరస్ జెనెటిక్ డిజార్డర్స్ ఈ అమ్మాయిని చాలా క్యూట్గా, అందంగా, ఒక బొమ్మలాగా మార్చేశాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఆన్షియంట్ ఈజిప్ట్ ఉమెన్స్ ప్రెగ్నెన్సీని డిటెక్ట్ చేయడానికి ఒక పద్ధతిని ఉపయోగించేవారు. ఆ పద్ధతి ఏంటి అంటే, ప్రెగ్నెంట్ ఉమెన్స్ వీట్ అండ్ బార్లీ సీడ్స్ మీద, రెండింటి మీద యూరినేట్ చేసేవారు. వీట్ సీడ్స్ గ్రో అయితే ఫీమేల్ బేబీ అని, బార్లీ సీడ్స్ గ్రో అయితే మేల్ బేబీ అని ప్రెడిక్ట్ చేసేవారు. ఒకవేళ ఏ సీడ్స్ కూడా గ్రో అవ్వకపోతే వాళ్ళు ప్రెగ్నెంట్ కాదు అని నమ్మేవారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. ఈ ఫ్యాక్ట్స్లో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో కామెంట్లో పోస్ట్ చేయండి.